ఆయన ఒక రాజకీయ నేత, ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించారు, ఎన్నో పదవులు అలంకరించారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త కూడా. పేరు గొప్పగా చెప్పుకునేటువంటి ఈ పారిశ్రామికవేత్త ఏకంగా బ్యాంకులకి 10,000 కోట్ల రూపాయలు ఎగవేశారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఈడీ బయటపెట్టింది. ఆయన ఎగవేత లెక్కలన్నీ బయటపెట్టింది. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? ఆయనే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. బ్యాంకుల నుంచి వివిధ రకాల పేర్లతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందినటువంటి ట్రాన్స్ట్రా ఇండియా లిమిటెడ్ 10,000 కోట్ల వరకు రుణాన్ని పొంది ఎగవేసిందట. రుణాలు పొందడానికి, ఆ నిధులను మళ్లడించడానికే ట్రాన్స్ట్రాలను డైరెక్టర్లు ఉద్యోగులతో బోగస్ కంపెనీని సృష్టించారట. ఒక రూపాయి పెట్టుబడి లేకపోయినా గుంటూరు జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో వ్యక్తుల పేర్లతో వాటాలు కేటాయించేశారట. మళ్ళీ ఆ వాటాలను కొనడానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని మళ్లించారట. ట్రాన్స్ట్రాయ్ ఉద్యోగులు డైరెక్టర్ల పేరుతోనే పద్మావతి ఎంటర్ప్రైజెస్, శుభకారి ఎంటర్ప్రైజెస్, ఏఏఎస్ అసోసియేషన్స్, అలాగే అగ్రస్య ట్రాంక్లింగ్స్ పేరుతో రకరకాల కంపెనీలు ఏర్పాటు చేశారు. సరుకుల సరఫరా కింద ఈ కంపెనీలకి ట్రాన్స్టై 7,000 పైగా కోట్లను మళ్లించింది. ఇదే సొమ్ముని ఇతర అనుబంధ కంపెనీల్లోకి వసూళ్లకు చూపించారు. ఈ కంపెనీలకు వచ్చినటువంటి 450 కోట్లని ట్రాన్స్టై చైర్మన్ ఎండి చెరుకూరి శ్రీధర్, మాజీ ఎంపీ రాయబాటి సాంబశివరావు భార్య ఆల్ లీలాకుమారిల పేరిట వాటాల యొక్క మూలధనంగా వలిచినట్టు ట్రాన్స్టై ఖాతాల్లో పేర్కొన్నారట. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈడీ బయటపెట్టింది. దర్యాప్తులో భాగంగా ట్రాన్స్టై, దాని అనుబంధ కంపెనీలతో పాటు వాటి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పదంగా ఉన్నటువంటి లావాదేవీల మీద ఈడీ ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. ఎన్ని దర్యాప్తులు చేసినా ఈ నేతల మీద చర్యలు తీసుకుంటారా లేదా, ఆయన త్వరలోనే అరెస్ట్ చేస్తారా లేదా అనేది డిస్కషన్గా మారుతోంది.